Simbona. ఆంధ్రప్రదేశ్ ని కూడా కశ్మీర్ లా చైందే నిద్రపం మహాజలారా ఈ రోజు మా స్టేషన్ కు కొత్త ఎస్ఐ గారు వస్తున్నారు అయ్యా ఆయన జీపు దిగేసరికి నూనెలో గారెలు వేసినట్లు చప్పట్లు కొట్టాలి రోడ్లో కారం దంచినంత చప్పుడు రావాలి లేకపోతే మీ అప్పడం పగిలిపోతుంది ఆ ఏమిటి నవ్వుతూ ఆహ్వానించాలి గురుడు ఫుల్ గేరులో ఉన్నట్టున్నాడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు చెడ్డవాడు పడేస్తాడు గాని పడడు నా బాడీలో డ్యూటీ క్వార్టర్ బాటిల్ సిన్సియారిటీ హాఫ్ బాటిల్ భక్తి ఫుల్ బాటిల్ అందుకే కొత్తగా డ్యూటీలోకి చేరుతూ భక్తిగా దేవుడికి దండం పెడదామని చుట్టూ చూశాను ఎక్కడైనా గుడి కనిపించిందా లేదు కనీసం దేవుడు పటమైనా కనిపించిందా లేదు ఈ మహా తల్లి కనిపించింది అందుకే ఆ తల్లి కాళ్ళ మీద పడ్డా జీవించు తల్లి సీసాలో బీర్ పొంగినట్టు నేను డ్యూటీలో పొంగిపోవాలని దీవించు ఇప్పుడు ఇప్పుడు మనం డ్యూటీలోకి ఎంటర్ అయిపోతున్నాము ఓం శుక్లాం భద్రం విష్ణుం ధ్వజభద్రం చతుర్భుజం ప్రసన్న భద్రం ఛాయ అయ్యా కుడికాలు లోపల పెట్టండి కుడికాలు ఎడం కాలు కోపం వస్తే అందుకే రెండు కాళ్ళతో లోపలికి ఎంటర్ అయిపోతున్నాను నమస్తే నమస్తే కొత్తగా డ్యూటీలోకి వచ్చారు కాస్త పలావ్ పెట్టించండి సార్ వెళ్ళొద్దు తమరి దయ అమ్మ కంట్రోల్ గుడ్ మార్నింగ్ సార్ పీసీ 272 రిపోర్టింగ్ సార్ ఏంటో గొడవ అదే సార్ వీడు సార్ ఈ పాలకేయంలో సాలా తీసుకెళ్తున్నాడు సార్ నేను పట్టుకున్నాను సార్ దారిలో దీనికి అన్నారు సార్ అర్జెంట్ అన్నారు సార్ ఏదో కాలు మడుచుకుంటాడు అని వదిలేశాను సార్ అంతే సార్ కాళ్ళలో ఉన్న సారా మొత్తం కాలంలో పోసాడు సార్ ఏంటి బాబు మరిది అబద్ధం నేను తామాయకుండా సార్ నోటల్ పెట్ట కొరకలేను అయ్యా ఏది నోరుతారు కొరకు ఆహా కొరకు బామ్మది అరే కొరకలేదు అంటే అమాయకుడే సార్ అయ్యా ఇది తమ మూతి వాసనో దేని మూతి వాసనో అర్థం కావట్లేదు నా అప్పడం పగల కంట్రోల్ కంట్రోల్ ఇది కృష్ణాయిల వాసన బామ్మది అవును సార్ ఇది కృష్ణాయిలే చూడు బామ్మరిది నెలాఖరులో కేసులు లేవు అనుకో హుస్సేన్ సాగర్ లో చేపలు కాజేస్తున్నాడని పాపం బుద్ధుడిని కూడా అరెస్ట్ చేస్తారు మన పోలీసులు కరెక్ట్ సార్ సార్ ఇందాక మీ ఓడినాను 50 రూపాయలు లంచ్ పడిగాడు సార్ అమ్మ నా లబ్బ నోరో సార్ వీడివన్నీ దొంగ కూతలు బామ్మరిది నా పేరు చెప్పి వీడిని ఓడిపీకు సార్ ఇప్పుడు వీడిని లోపల దోసేంట్రా నన్న ఎందుకు ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చూస్తుండగా 10 మంది కానిస్టేబుల్స్ మధ్య డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ ను కొట్టినందుకు నిన్ను లాభ కంట్రోల్ కంట్రోల్ సారా కేసు అనుకో జస్ట్ 500 రూపీస్ ఫైన్ ఈ కేసు కి 6 మంత్స్ లాభ తోసేయండి నా టైం లేదు అసలు హలో ఎస్ఐ విజయ్ గారు ఎవరు సురేష్ ప్రొడక్షన్స్ డి రామన్ అడిగారా హలో సార్
సార్ వస్తున్నాను సార్, వన్ మినిట్ లో వస్తున్నాను. ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. ప్రతి వాడు ఒక్కడు ఒక్కడు ఒక్కడైనా సరిగా పనిచేస్తా అవడం లేదు. బాధ్యత లేని మనిషి జుబ్లీస్ లోని బండతో సమానవరా? ఎవరు ఎవరు ఏ డిపార్ట్మెంట్ సరిగా చేస్తుంది చెప్పండి. నమస్తే సార్. ఓ నువ్వేనా కొత్త సైవి? నో సార్, నా తెసే ఈ ఊరు కొత్తకొచ్చాను. వెరీ గుడ్. పర్సనాలిటీ బాగానే ఉంది. బట్టలు తీసేస్తే ఇంకా బాగుంటాను సార్. అదే కాకి బట్టలు నా పాయింట్. కూర్చో సార్. మీ ప్రేమనగర్ మీసాలు రానప్పుడు చూశాను, మీ ప్రేమ ఖైది మీసాలు వచ్చాక చూశాను. ఇప్పుడు డ్యూటీలో మిమ్మల్ని చూస్తున్నాను, చాలా సంతోషం. చెప్పండి సార్. స్టూడియోలో దొంగలు పడారు. సూపర్ సార్, మీ కొత్త సినిమా టైటిల్ సూపర్. అసలు ఎలా పడతారు సార్ ఈ టైటిల్స్? ఒకప్పుడు ప్రేమనగర్, తర్వాత బొబ్బిలి రాజా, కూలీ నంబర్ వన్, పరువు ప్రతిష్ట, ఇప్పుడు స్టూడియోలో దొంగలు పడ్డారు. చాలా బాగున్నాయి సార్. టైటిల్స్ కాదయ్యా బాబు, నిజంగానే దొంగలు పడ్డారు. స్టూడియోలో విలువైన దుస్తులన్నీ పోయాయి. ఆ దొంగతనం చేసింది ఎవరో తెలుసా? ఓ ఆడమనిషి. ఆడమనిషి? కొత్త సినిమా తీస్తాను అన్నాను, హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలన్నాను. ఇదిగో వీడున్నాడే ప్రొడక్షన్ మేనేజర్, తీసుకొస్తాను అన్నాడు. సరే తీసుకురామన్నా. నీ పేరు? పుష్పవతి. పుష్పవత, బాగానే ఉంది. ఏ ఊరు? పెద్దాపురం. అనుకున్నాను అక్కడి నుంచేగా అందరు వచ్చేది. లేమా లేలే, ముందు కాళ్ళు పట్టుకుంటారు, తర్వాత జుట్టు పట్టుకుంటారు. రాయుడు తీసుకెళ్ళి టెస్ట్కి ఏర్పాటు చేయి. చూడమ్మా, మీ అమ్మ చనిపోయింది. సినిమాలో ఇది మీ అమ్మ బాడీ అనుకో, చనిపోతే న్యాచురల్గా ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడవాలి. బాగా సీరియస్గా చేయాలి. ఓకే, కమ్ ఆన్ చెయ్యి. యాక్షన్. ఓకే, డ్రెస్ మార్చుకొస్తానని వెళ్ళిందయ్యా, తిరిగి రాలేదు. ఏమైంది సార్? ఏమైందా? మా పాత సినిమాలో ఉన్న డ్రెస్సులన్నీ ముటగట్టుకుని కిటికీలో నుంచి దూకి పారిపోయింది. అమ్మనా లభా. సార్ మీరేం వరీ కాకండి, మీ రాముడు భీముడు సినిమాలో భీముడుకున్నంత దమ్మున్నవాడిని 24 గంటల లోపల ఆ కేడి పిల్లని మీ ముందుంచుతా. ఉతక్కుండా కట్టుకో, ఉతికితే దాని పవర్ పోద్ది. నువ్వయ్యా మగాడివి, చొక్కాకి 25,000. ఏయ్ చొక్కా కాదు, చొక్కాలో ఉన్న బాడీకి 25,000. చొక్కా చిరిగిపోద్ది. అదృష్టం గురు, నా మీద పడాల్సింది నీ మీద పడింది. మనందరం ఈ పిల్లతో ఆడుకుందామా? నేను మీతో ఆడుకోవటానికి వచ్చాను రా. మాతో ఫైటింగ్? వెరైటీ ఫైటింగ్ రా నల్ల బక్. వెరైటీయా అంటే? ఈ మందు కొడుతూ మిమ్మల్ని కొడతా, మిమ్మల్ని కొడుతూ మందు కొడతా. ఇందులో వెరైటీ ఏముంది గురు? సీసా పగలకుండా మిమ్మల్ని పగల కొడతా. ఇందులో ఒక్క చుక్క కింద పడినా ఈ చుక్కని మీకు వదిలి వెళ్తా. ఇది వెరైటీ.
వచ్చిన ఎస్ఐని నాయుడు గారి స్టూడియోలో బట్టలు కాజేస్తావా? నడు స్టేషన్కి. సార్, ఈ డ్రెస్లో వస్తే కుక్కలు వెంట పడతాయి. డ్రెస్ మార్చుకుని వస్తాను. 2 మినిట్స్ ప్లీజ్. 2 మినిట్స్ త్వరగా. వెళ్ళండి వెళ్ళండి. కానీ కానీ నాకే చాలా బాక్. జాగ్రత్త, మెల్లగా వాడింది. వచ్చిందా? నువ్వు ఇంకా రాలేదని తిట్టిపోసింది. ఏడిసింది. నీకు మర్కంటైల్లో బుక్ కావాలన్నావుగా, తీసుకో. ఏయ్ పుస్తకాల పురుగు, ఇదిగో నీ హాస్టల్ ఫీస్. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీసు వాళ్ళతో ఆటలు చూపిస్తాను అలాంటి దెబ్బ.
బంతి జాకెట్ లో తాబెల్లి దాగుంది తప్పిపు తై తక్కలా దించలా శిక్ష నీకు మాకు అసలే నాన్న సాడమంటే మసాలా దెబ్బ మజాల చూడు కాకిపట్నం ఎస్ఐ గారు కౌగిళ్ళెన్నో పట్టిస్తారు కారం చీడు చూపిస్తారు చెప్పల్ పూరి జగ్గత్ గారు డబ్బులు కోరి పొక్కెన్నారు YR144 ఓకే అమ్మ చెప్పింది కదా ఆ రాక్షసి చచ్చాకే నాన్న అని పిలుద్దాం మసాజ్ చేయించుకొని రెడీగా ఉంటాను ఓకే ఆఫీస్లో దిగి బండి పంపిస్తాను చూసారా చూసారా ఐస్ క్రీమ్ తో ఎలా కొట్టారో ఎందుకురా కొట్టారు మా ఇష్టం చూడండి వాళ్ళ పొగరు అరెస్ట్ చేసి 6 నెలలు లోపల పడేయండి అంత దాకా ఎందుకులేండి రై చేసిన తప్పుకు చెవులు పట్టుకొని గుంజీలు తేండి నేను తీయం మేమేం తప్పు చేయలేదు తీస్తారా జైల్లో పెట్టమంటారా కమాన్ అది చాలు చాలు మరోసారి ఇలాంటి పని చేస్తే ఊరుకోను బిహేవ్ యువర్ సెల్ఫ్ వెళ్ళండి అమ్మా పాలు అమ్మా పాలు అమ్మా పాలు కాదయ్యా అమ్మా నీళ్లను రాజకీయాల కుళ్ళెంత ఉందో మీ పాలల్లో నీళ్లను ఉన్నాయి అసలు నిద్ర లేవగానే ముందు మనుషులు మోసం చేసేది ఎవరో తెలుసా మీ పాలోళ్ళే ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మా అమ్మ నోటి కింద పడి పాలవాడు మరణించాడు అన్న అన్న టెలిఫోన్ వాడు వస్తున్నాడు ఏమయ్యా
టెలిఫోన్ చెడిపోయిందని రిపోర్ట్ ఇచ్చి ఎన్నాళ్ళైంది, ఇప్పుడు రావడం? సారీ మేడం. లోపల పద. టెలిఫోన్ వాడు అమ్మ దెబ్బకు మరికొద్ది క్షణాల్లో పోతాడు. చాలా అయ్యా కబుర్లు, రాను రాను మీ డిపార్ట్మెంట్ బాధ్యత లేకుండా పోతుంది. మొన్న చీఫ్ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే చిరంజీవి పలికాడు, సినిమా వాళ్ళ రాజకీయాల్లో దిగుతున్నారని మీ టెలిఫోన్లు కూడా తెలిసిపోయిందా? అన్నా ఆ పోలీసు వస్తున్నాడు, కమ్ ఆన్ రారా. నమస్కారం అమ్మా. రండి సార్. నమస్కారం అమ్మా. వీరు బెంగాల్ కందిపప్పు లాంటి ఎస్ఐ గారు, డ్యూటీలో చిల్లీ చికెన్. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందన్నారు అందుకని. మీరు డిపార్ట్మెంట్లో చేరి ఎన్నాళ్ళైంది? జస్ట్ 2 ఇయర్స్. నాకు పోలీసులు అంటే పరమాసయ్యం. నాకు చాలా అసహ్యం అండి. అదేమిటి, మీరు పోలీసేగా? బస్సులు నీళ్ళలో పడుతున్నాయని బస్సు ఎక్కడ ఉంటావా? 60 అడుగులు బుద్ధుడే నీళ్ళలో పడ్డాడు, వెదవద ఆర్టీసీ బస్సు ఏమిటి అని అనుకుంటే గానీ మనం బస్సు ఎక్కలేం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అసహించుకుంటే వాట్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ దిస్ కంట్రీ? ఆ పాయింట్తోనే ఈ ఉద్యోగంలో చేరాను. ఓ చూడండి, నేను చాలా స్ట్రిక్ట్. అద్దెకొచ్చే వాళ్ళకి కొన్ని కండిషన్స్ చెప్పారండి పంతులు గారు. మీ పద్ధతులు మీ కండిషన్స్ అన్ని చెప్పారు. సరే అయితే మంచి రోజు చూసి వచ్చి చేరండి. 36 నిమిషాలకు గుత్తి వంకాయ అంటే ముహూర్తం, ఆవకాయ జాడీతో చేపల చెట్టుతో అప్రాచుడ గృహప్రవేశం చేస్తాం. వస్తావమ్మా. రండి సార్. రండి. అమ్మ పోలీసా, మా అమ్మనే బుట్టలో వేసుకుంటావా? మమ్మల్ని గుంజీళ్ళు తీస్తావా? మా ఇంట్లోనే వచ్చి చేరుతావా? రా రఫ్ఫాడిద్దాం. సామాన్లను దించి లోపల సర్దేసేయండి త్వరగా. ఉతారో జల్దీ ఉతారో, టైం అయిపోతుంది. అరే సాబ్, ముహూర్తానికి లోపల కాలు పెట్టాలి. అరే క్యా సాబ్ తింటే ఆవో. అరే ఆగమయ్యా, ఏం దగ్గర పరిగెత్తడమే? నీకు ఒక శాస్త్రము సంప్రదాయం పాడు ఉన్నాయి, తప్పుకో. అక్కడ శుక్లాంబరం విష్ణు శశవర్ణం చతుర్భుజం ప్రసన్న
అమ్మ పిల్లలు పిల్లలు మా పిల్లలు ఏమైనా అల్లరి చేశారా? పిల్లల వీళ్ళు పొయ్యిలో మిరపకాయలు అంతులు అయ్యా మిరపకాయలు ఏమిటి? అదే దిష్టి కోసం తీసుకొస్తే లట్టు కనిపించాడు. ఫ్రీగా దొరికితే మీ పోలీసు వాళ్ళు ఫినాయిల్ కూడా తాగేస్తారు. ఈ రంగులు ఏమిటి? రంగులతో ఇంట్లోకి వస్తే జీవితం అంతా రంగులమయంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. మిమ్మల్ని చూసి మా పిల్లలు కూడా పాడైపోతారు. లోపల పదండి. పిల్లలు పాడవుతారట నాపడం పగల. సార్ ఆ కిష్కింద మొక్క గురించి వాళ్ళ అమ్మగారికి రిపోర్ట్ చేయకుండా ఎందుకు సార్ అడ్డం పడ్డారు? రిపోర్ట్ చేశానయ్యా, ఏమవుతుంది? వాళ్ళని పచ్చడి దంచినట్లు దంచేది సార్. అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తారు? వాళ్ళ ఆరున్నర స్థుతిలో ఏడ్చేవాడు సార్. అదే నాకు నచ్చదే సార్. పూసే పూలన్నా నవ్వే పిల్లలన్నా నాకు చాలా ఇష్టం సార్. నువ్వు మా చేత గుంజులు తీయించావు, అందుకే మిమ్మల్ని రంగుల్లో ముంచావు. దెబ్బకు దెబ్బ సరే అయిపోయింది. ఐఎమ్ బనీ, ఐఎమ్ మునీ, ఐఎమ్ నన్నీ, ఐఎమ్ పుచ్చా పిచ్చే శాస్త్రి. ఈ రోజు నుంచి అందరం ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రెండ్స్. Yes. 10 rupees 20 10 rupees 20 10 rupees 20. తొందరపడండి, టైటిల్స్ అయిపోగానే కానీ బూత్ సీన్ ఉంది. 10 rupees 20 rupees 10 rupees 20 rupees 10 rupees 20 rupees. మేరా నామ్ తాజ్ మహల్, ఉస్కా నామ్ చార్ మినార్, దో టికెట్ చాహియే. జల్దీ జల్దీ పోలీస్ ఆయేగా. ఏం పర్వాలేదు, కొత్తగా వచ్చిన ఎస్ఐ మా బావ. పొద్దున్నే నాకు తలకు పోసి చిక్కు తీసి జడ వేసి గానీ తను స్టేషన్కి వెళ్ళాడు. అలా సైడ్కి రండి సార్. సైడ్కి రమ్మంటుంది, పాయింట్ తెలుసుకుని అప్పుడం పగలు కొడుతున్నావు. నోరు మూసుకొని ఫాలో అక్క, ఫాలో అక్క. జల్దీ జల్దీ సమకట. ఏంటి గాంధీ జయంతి రోజున ఖైదీలు వదిలేస్తారటగా? ఈ రోజు గాంధీ జయంతి అనుకుని నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సరే సరే వదిలే. ఇదిగో మళ్ళీ అలాంటి యాదవ పనులు చేయకు, ఇకనైనా బుద్ధిగా ఉండు, లేకపోతే లాభక్ చూస్తారు కదా సార్. మీ లబక్ మీ తొట్టు మిమ్మల్ని ఫాలో అవుతా. ఫాలో అవుతానంటుంది? గోంగూరన ఉల్లిపాయ ఫాలో అయినట్ట కాదు, మంచాన్ని మల్లెపూలు ఫాలో అయినట్టు. అమ్మ పంతులు సార్, ఇదేదో చాలా పెద్ద లబక్ లాగా ఉంది. డౌట్ లేదు సార్. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఆరోగ్యం అక్కడ ఉంది. ఆరోగ్యం అక్కడ ఉంది. ఆరోగ్యం అక్కడ ఉంది. అబ్బన్ గారు బాధపడకండి. పోతరాజు చూసావుంటాయా భగవంతుడు? ఊరుకోండి. ఎండన్నా కళ్ళలోకి పోయిందా? అమ్మ సబ్బు, మా అబ్బాయి కళ్ళలోకి పోతావా? మీరు దాని సంగతి నేను చెప్తాను. నిన్ను సంపేస్తా. పోతరాజు చూసా ఉంటాయా, నువ్వు కింద పడేసరికి నువ్వు బుజ్జి కూడా ఎంత నవ్వాడు. వాకే మా అబ్బాయి నవ్వినందుకు కాను, నీకు 100 రూపాయలు జీతం పెంచేశానయ్యా. 100 రూపాయలు పెంచినందుకు ఆనందించనా, నడువులు జారిపోయినందుకు బాధపడనా? జండు బామ్, జండు బామ్, నెప్పికరించే బామ్, జండు బామ్. అది రాయబయ్యా, తగ్గిపోద్ది. తగలు తగలు, మా నాన్న తగ్గిస్తారు తగ్గిస్తారు, తొందర తగలరా. గుడ్ మార్నింగ్ అంకుల్. రామారా. హాయ్ డాడీ. అమ్మా ఇందాక మన బుజ్జికొండ స్నానం చేస్తుంటే కంటోకి సబ్బు పోయిందమ్మా, ఏం కాదు కదా? ఏం కాదు నాన్న. కాబోయే డాక్టర్ చెప్పింది కదా, మీరేం భయపడకండి. నేను కాలేజ్కి వెళ్ళొస్తానన్నా. టిఫిన్ చేసేళ్ళమ్మా. వద్దు నాన్న, టైం అయిపోయింది. చూసావంటయ్యా పోతరాజు, నా కూతురికి చదువు మీద ఎంత శ్రద్ధ, టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంది. తమరు మాత్రం మద్దతులు చేసేటప్పుడు మంచి నీళ్ళేనా తాగేవారు కాదు. Thank you.
వీడెవడు? క్రాక్ గాడు. ఆయన చాలా మహిమ గలవాడు. మనం వెళ్ళి దండం పెట్టుకుంటే మన పెళ్ళయ్యే మార్గం చెప్తాడు. అయితే పద. శుక్రుడులోకి శుక్రుడు గురులోకి జారిన తర్వాత నమస్తే. ముక్కాంబే ముక్కాంబే. ఈ ముక్కాంబే మాటకు అర్థం ఏంటి సార్? మూడు అక్షరాల మాట నాయన. నీకు ఆ పిల్ల మీద ముక్కాంబే, ఆ పిల్లకి నీ మీద ముక్కాంబే. ముక్కాంబే ముక్కాంబే. మా ఇద్దరికి పెళ్ళయ్యే మార్గం ఏమన్నా ముక్కాంబే ముక్కాంబే. ఈ తాయెత్తు తీసుకుని నీ మొల్లో కట్టుకుని ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా ముక్కాంబే అన్నారు. ముక్కాంబే ముక్కాంబే నువ్వు కలలోకొస్తే
షూట్ చేసినప్పుడు అర్థమవుతుందిరా నేనేమిటో. నిన్ను దేశద్రోహిగా నిరూపించి నీ మెడకు ఉరితాడు బిగించినప్పుడు అర్థమవుతుంది నేనేమిటో. సార్, మంత్రి గారు, ఖాన్ ఎస్పీ గారు వస్తున్నారు. ఈ అబ్బాయిని ఎప్పుడు అంతే. నువ్వేంట్రా మినిస్టర్, జీవితంలో తొలిసారిగా మటన్ చూసినోళ్ళగా అని ఆశ్చర్యపోతావేంటి? సిన్స్ 23 ఇయర్స్ మనం జాయింట్లీ డూయింగ్ కదా మడ్రస్. నువ్వేంటన్నా ఎస్పీ, శవాల మీద పెసరట్లు వేసుకు తినేవాడివి? నీకు కూడా శవాన్ని చూసి అంత భయం వేసిందే? శబ్బాస్, ఏం నాకు నచ్చాడరా, చేదేసిపోడో కానీ శవాన్ని చూడంగానే తెగ ఆనందపడిపోతున్నాడు అనుకో. ఇదిగో కాను, నీకోసం ఈ మటన్ చేశా, కిరాయి మాత్రం కాస్త చూసి ఇవ్వాల్సిందే. ఇదేంటది? ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎక్కడ బాంబు పెట్టాలో ఈ ఫైల్ నోట్ చేశాను. అది సరే, ముందు కూల్ తెలుసు. క్యాడ్బరీస్ జమ్. ఆఫీసర్ని కిడ్నాప్ చేయడం నేను కళ్ళారా చూశాను సార్. ఆ గొడవలో ఆయన జేబు నుంచి డైరీ పడింది. ఇందులో అబ్బన్న నంబర్ 420 420 ఉంది సార్. 2 420లా? అంటే అబ్బన్న డబుల్ రోగ్ అనమాట. డెఫినెట్గా ఈ కిడ్నాప్కి అబ్బన్నకి సంబంధం ఉంది సార్. మిస్టర్ ప్రకాష్, ఆఫీసర్ కిడ్నాప్ జరిగిన చోట ఈ బుక్ దొరికింది. ఇందులో అబ్బన్న ఫోన్ నెంబర్ ఉండాల్సిన నెసెసిటీ ఏమిటి అని రేణుక అడుగుతోంది. మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కోసం, పేపర్ వాళ్ళు చెత్త న్యూస్ కోసం వెతకడం మామూలే సార్. ఇలాంటి చెత్త స్టేట్మెంట్స్ ఇవ్వడం బాధ్యత లేని వాళ్ళకి, బాధ్యత తెలియని వాళ్ళకి అలవాటు ఐజీ గారు. 10 రూపాయలు పారేస్తే ఏ ఫ్యాన్సీ షాప్లోనైనా ఇలాంటి బుక్ దొరుకుతుంది సార్. ఎవరి పేరు మీద బురద జల్లితే వాళ్ళ పేపర్ సేల్స్ పెరుగుతాయో, ఎవరిని బజారు కీడిస్తే డబ్బులు బాగా ముడతాయో ఆలోచించి కొంతమంది ఇలాంటి పగడబందీగా చేస్తుంటారు సార్. మిస్టర్ ఎస్పీ, మైండ్ యువర్ టంగ్. ఇవి నేనంటున్న మాటలుగా సార్. ఈవిడ మాటలు నమ్మి అబ్బన్న గారి మీద ఎంక్వైరీ పెడితే రేపు కోర్టులో వాళ్ళ లాయర్ ఇలాగే వాదిస్తాడు, మన మీద పరువు నష్టం దావా వేస్తాడు, మనల్ని బజారుకు లాగుతాడు. కరెక్ట్ సార్. కానీ సార్, మనం పట్టుకునే ప్రతి బేవర్స్ గాడు పరువు నష్టం దావా వేస్తాడని భయపడే బదులు కాకి బట్టలు అద్దెకిచ్చేసి స్టేషన్ లాడ్జింగ్ లా మార్చేస్తే బెటర్ కదా సార్? కనీసం గవర్నమెంట్కి ఇన్కమ్ అయినా వస్తుంది. మిస్టర్ విజయ్, ఉన్న నిజం మాట్లాడండి సార్. మనుషుల విలువ, జీవితం విలువ తెలియని వాళ్ళకి నిజం విలువ తెలీదు విజయ్. చెడిపోయిన వాళ్ళే నీతులు ఎక్కువ చెప్తారు. అది జంతువుల నమ్మకం కానీ మనుషుల విశ్వాసం కాదు. అంటే నేను జంతువునా? వేరే చెప్పాలా? షట్ అప్. యు షట్ అప్. స్టాప్ ఇట్. వాట్ ఇస్ దిస్? ఇది ఆఫీసా మార్కెటా? మీ ఎస్పీ గారికి రెండు ఒకటే సార్. గడ్డి తిన్న పశువులు పాలిస్తాయి, గడ్డి తినే మనుషులు నిజాల్ని చంపేస్తారు. అబ్బన్న పెట్టే గడ్డి ఎవరెంత తిన్నారో తెలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆహా, ఇలాంటి ఎమోషన్స్ ఉన్న మనిషి మన డిపార్ట్మెంట్లో డెఫినెట్ గా ఉండాలి సార్. చెడ ప్రతి చెత్త రిపోర్ట్ పట్టుకుని ఐజీ గారి దగ్గర రావటమేనా? కేసు టేకప్ చేసే ముందు నిజాలు నిజాలు ఆలోచించాల్సిన పని లేదా? ఇదేమిటి సార్, ఆవిడేదో మిమ్మల్ని తిట్టిందని మీరు నందెడతారేంటి? సరే సార్, ఇక నుంచి అన్ని ఆలోచించుకునే వస్తాను.
అదేంటి మేడం, మా ఎస్పీ గారిని పట్టుకుని తెలుగులో ఉన్న బూతులని తిట్టారు? తాళి కట్టిన నేరానికి 10 సంవత్సరాలు నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. వాడు చేసిన దుర్మార్గాలు భరించలేక దూరమయ్యాను. అంటే ఎస్పి ప్రకాష్ నా భర్త? ఎస్, ఐఎమ్ రేణుకా ప్రకాష్. 10 ఏళ్ల క్రితం గ్రాండ్ మ్యారేజ్, ఆదర్శ దాంపత్యం. మొదట్లో బాగానే ఉండేవాడు. రేణుక, నువ్వు అది కొనుక్కో, ఇది తిను, నువ్వు ఊపిరి ఆడినిచ్చేవాడు కాదు. నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరని మురిసిపోయేదాన్ని. కానీ ఆ తర్వాత తెలిసింది, 3 బిడ్డలకు పుట్టాక తెలిసింది, ఆ ప్రేమ నా ఒక్కదానికే కాదు 10 మందికి పంచుతున్నాడని. బన్నీ చూడా. బన్నీ. మమ్మీ. మమ్మీ, ఎవరికి రావన్నీ? నాన్నను ఇంకా అమ్మాయి గదిలో ఉన్నారు, వాళ్ళకి. రేణుక, టూరు ఎల్లుండి దాకా. నువ్వు మనిషివా పశువా? ఈ పశువుకేగా 3 పిల్లలు కన్నావు. షట్ అప్. కన్న బిడ్డలను కాపలా పెట్టి పరాయి ఆడదాంతో కులుక్తున్న నువ్వు ఒక మగాడివి, ఒక పోలీస్ ఆఫీసర్వి. కుక్కలకి ఇళ్ళుండవు, బెడ్రూమ్లు ఉండవు, అందుకే రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతాయి. నువ్వు ఒక మనిషివి, నీకు ఒక ఇల్లుంది, స్టేటస్ ఉంది, అందుకే సొంత బెడ్రూమ్లో పడి దొలుతున్నావు కుక్కలాగా. ఏమిటే లెక్చర్ ఇస్తున్నావు? తాళి కట్టాను కాబట్టి తన్నకుండా ఊరుకున్నాను. ఏం పాపం, నంతంతే ఓపిక తగ్గిపోయి దాంతో సరసానికి నీరసం వస్తుందని ఆగిపోయావా? ఆపవే. క్యాంపుల పేరు మీద నెలకు 10 రోజులు నువ్వు ఓడి తిరుగుతున్నావు. అప్పుడు నువ్వు ఎవడ దగ్గరికి వెళ్ళావు ఎవడో తెలుసు. ఇది కట్టుకున్న పెళ్ళం కడుపు మంటతో కొట్టిన దెబ్బ, ఇది నీ పెద్ద కొడుకు కొట్టిన దెబ్బ, ఇది నీ చిన్న కొడుకు కొట్టిన దెబ్బ, ఇది నీ కూతురు కొట్టిన దెబ్బ. నువ్వు ఇంత దుర్మార్గుడు అని తెలుసుంటే నేను అసలు ఆడపిల్లనే కానుండేదాని కాను. రేపు దాని పై చూస్తే నీ నుంచి దాన్ని ఎలా కాపాడుకోవాలన్న ఆలోచన దరిద్రం నాకొద్దు. గెట్ అవుట్, గెట్ అవుట్. కన్న బిడ్డల ముందే పరాయి ఆడదాంతో కులుక్తున్న మనిషిని బయటికి నెట్టాను. తండ్రి ఉండి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలతో తాళి ఉన్న విధవరాల్లా బ్రతుకుతున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి ఎక్కడికి? విజయ్, నా మానాన్ని కాపాడు. కాపాడడానికి ఏదైనా సూట్ కేసా, బ్రీఫ్ కేసా? లైఫ్ కేసు. వాళ్ళు ఎవరో రౌడీలను రేప్ చేయడానికి నా వెంట పడ్డారు. నేనేమో బురదలో పడ్డాను. బాత్రూమ్ ఎక్కడ? ఎందుకు కడుక్కోడానికి? ఇప్పుడు బాత్రూమ్ అంటావు, తర్వాత బెడ్రూమ్ అంటావు, ఏమి కుదరదు. ఆగండి, ఇటు. అమ్మో మేడం, నిన్ను చూస్తే నన్ను తప్పుగా అనుకుంటుంది. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మంచం కింద కుక్క దూరింది. అక్కడికి మంచం కింద కుక్క దూరడం ఏమిటయ్యా? అదే, కుక్కి మంచం అనుభవి స్లిప్ అయి కుక్క అన్నాను అంతే. అరే, నన్ని పెళ్ళి ఎప్పుడండి? నన్ని పెళ్ళ? అదే, పిల్లలకు మార్కులు రాకపోతే చేస్తారా పెళ్ళి? ఆ పెళ్ళండి. ఓ, అదా. మా నన్ని పెళ్లి సంగతి సరే, అసలు నీ పెళ్ళి ఎప్పుడు? నేను అసలు పెళ్లి చేసుకోనండి. అది నల్లలు నల్లలు. ఇప్పుడేమైందయ్యా? చీమలండి, చీమలు. చంపుతా, T20 వేసి చంపుతాను. భలే వాడివయ్యా, ఇల్లు కాస్త శుభ్రంగా ఉంచుకోకూడదు. ఇదిగో, ఇందులో జున్ను ఉంది, నీకు ఇష్టమని తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. అవును, ఇంట్లో నీళ్ళన్నీ బాగా వస్తున్నాయా? అన్ని బాగానే ఉన్నాయండి. మీరు ముందు బయలుదేరండి, పొద్దున్న ఆఫీస్కి లేట్ అవుతుంది. అంకుల్, మేము ఇక్కడ కాసేపు ఉంటాం అంకుల్. నో నో, పొద్దున్నే మీకు స్కూల్కి లేట్ అవుతుంది, బయలుదేరండి. రండి. మమ్మీ,
అంకల్ మంచం కింద మంచం కింద ఈ గోళీ దొరికింది. గోళీ కరెక్ట్ కరెక్ట్ చిన్నప్పుడు నా గోళీ. అంకుల్ మీ మంచం కింద ఏం లేదు బాబు, ఏం లేదు. వెళ్ళండి 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 వెళ్ళండి. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్. కలిపేసుకోండి. లే ఏంటి ఏంటి ఇంతకేటో గిల్లుడు. అబ్బే నల్లులు. షూ అసలు అవి చూసింటే ఏమనేది ఏమనేది. ఇలా మంచం కింద ఎన్నాళ్ళు అవస్థ పడతారు, మంచం మీదకి చేరండి అనేది. షట్ అప్, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పని చేయకు. ప్రేమ పిచ్చి ఒకటే అన్నారు తెలుసా. నేను ప్రేమకి ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేశాను, ఇంకెప్పుడు నా దగ్గర ప్రేమ మాట్లాడతావు. గెట్ అవుట్. చూస్తాను ఎలా ప్రేమించవో చూస్తాను. అయితే అంకుల్ నువ్వు ప్రేమించుకున్నారన్నమాట. అవునన్నా. ఈ ఐస్ క్రీమ్ మీ తొట్టు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోని అంటున్నాడు అంతేనా? ఈ ఐస్ క్రీమ్ మీ తొట్టు అన్నా. థ్యాంక్స్. ఇప్పుడు మిమ్మల్ని కలపాలి మా తల్లి. మంట పెట్ట గుమ్మనాలిలో మళ్ళీ మొక్కల మసాజులో కన్ను కొట్ట కేకవాడిలో కౌగిలింతల కవాతులు పెదాలలో మంట పెట్ట కుమ్మనాలిలో మళ్ళీ మొగ్గల మసాజులో ఒంపు సొప్పు చూసి వరించుకున్నాము ముఖాముఖి క్షణాన్ని కొప్పు పొద కోరి చేరందే యౌవనాలే ఆపద తేను కుట్టి మంటనాలిలో తేనె తీగల పెదాలలో మంట పెట్ట కుమ్మనాలిలో మళ్ళీ మొగ్గల మసాజులో కన్ను కొట్టకే కబాడిలో కౌగిలింతల కబాతులు నాకు చూపున్నది ఊపు వయ్యూరు తాటిల్ దిల్లే తేలు కొట్టి నా తెనాలిలు తేనె తీగల పెదాలలు గోదారిలో నావల షికారు రావేలాస్ట్ చేయిలు కొట్టిన తెనాలిలు తిన్న టీకల పెద్దలు కొట్టకే కబాడిలు కౌగిలింతల కబాతులు లవ్వు అన్న ఇలాడాయిలో పువ్వు తాక కుబ్బడాయితో నీకు షేపు నది
ఆడిలో కౌగిలింతల కబాతులు నీకు షేపున్నది నాకు చూపున్నది ఉప్పు ఉయ్యూరు తాటిలే ఊర్వశి తేలు కొట్టి నాటనాలిలు తేనె తీగల పెదాలలో ఏమైంది సంధ్య? హోమ్ మినిస్టర్ గారు కొడుకుతో నా పెళ్లి డిసైడ్ చేశారు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికన్నా పారిపోదాం. సంధ్య. అవును శేఖర్, ఇంతకన్నా వేరే దారి లేదు. రేపు రాత్రి 10 గంటలకు స్టేషన్ కు రా, మనం తిరుపతికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. అలాగే. అమ్మా, బొమ్మనా బొమ్మనా. వివాహాది శుభకార్యాలకు కంచి పట్టు చీరల కోసం బొమ్మనా శారీ మందిర్నే దర్శించండి. పోతరాజు, కంచి పట్టు చీర కట్టుకుని నా కూతురు పవిత్రంగా లేచిపోతుందయ్యా. నాన్న, నేను లేచిపోదలుచుకున్నాను అని ఒక్క ముక్క నువ్వు నాకు ధైర్యంగా చెప్పుంటే ఐఎమ్ ఏ కాంప్లాన్ గర్ల్, నా కూతురు కాంప్లాన్ గర్ల్ లాంటిది అని సంతోషపడేవాణ్ణి. అశ్విని 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 శిరోజాల సంరక్షిణి నిప్పిగా ఉందా? మరి నువ్వు చేసిన పనికి నాకెంత నొప్పిగా ఉండాలి. మ్యాంగోజలే అంటూ రైల్వే ప్లాట్ఫారం మీద మామిడి తండ్రి అమ్ముకునే వాణ్ణి అల్లుడిగా చేసుకోవడానికి నేనేమి ఎదవని కాదే. నువ్వు లవ్వాణ్ణి కుర్రాన్ని ఫుట్బాల్ ఆడి మన దొడ్డు కట్టేశా. హోమ్ మినిస్టర్ గారి కొడుకుతో నువ్వు తాళి కట్టించుకోకపోతే నీ లవ్వుగాడికి నేను పాడి కట్టేస్తా. జాన్సన్ పౌడర్ బేబీలాగా నవ్వాలి. నిర్మా నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా. ఆ పిల్లలాగా నువ్వు హుషారుగా గంతులయ్యాలి. ఏ గొడవ లేకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. లేకపోతే ఆ కుర్రాడి ప్రాణాలు గుటుక్కుమంటాయి. తినరా తినే. లవ్వు
అటెంప్ట్ మర్డర్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. తర్వాత రా మాట్లాడుకుందాం. సార్ నేను వచ్చింది దసరా మామూలు కాదు, తర్వాత రా మాట్లాడుకుందాం అంటానికి. ఒక లక్ష ఇస్తాను వెళ్ళిపో. లక్ష? బ్రోతల్స్తో బిజినెస్ చేసేవాళ్ళు మాకు అంతకంటే ఎక్కువ ఇస్తారు లాంచం. ఐదు ఐదు లక్షలు ఇస్తాను వెళ్ళిపో. ఐదా? మర్డర్ చేసేవాళ్ళు మాకు ఇచ్చేదానికంటే ఐదు తక్కువ ఈ ఫిగర్. పది లక్షలు ఒక మారుతి కారు. ఓకే థ్యాంక్స్. ఇప్పుడు తమ మీద రెండు కేసులు, ఒకటి అటెంప్ట్ మర్డర్, రెండు లంచం ఇచ్చి నాలాంటి ఆఫీసర్ నోరు ముయించే ప్రయత్నం. చేతులకే కాదు కాళ్ళకు కూడా వేయాలి సంకెళ్ళు. మర్యాదగా వస్తారా లాక్కెళ్ళమంటారా? ఏంటయ్యా నువ్వు లాగేది నా కోచి దగ్గర రెచ్చిపోతున్నావే? సంకెళ్ళు నీకో నాకో తెలుస్తా, ఇప్పుడే తెలుస్తా. నేను ఎవరో తెలుసా? తెలుసు సార్, మినిస్టర్ గారు. సెల్యూట్ చేశాను కదా సార్. మర్యాదగా బయటకు వెళ్ళు. సారీ సార్, కుదరదు. ఏమిటి, మినిస్టర్ గారికి ఎదురు చెబుతావా? ఐదేళ్ళు అధికారంలో ఉండే మినిస్టర్స్ కంటే 30 ఏళ్ళు సర్వీస్లో ఉండే మనకే కదండి ఎక్కువ బాధ్యత. ఏమిటాయని బాధ్యత? శుభంగా జరుగుతున్న పెళ్లికొచ్చి గొడవ చేయటమేనా? గొడవ? ఇది గొడవ కాదు సార్, డ్యూటీ, కర్తవ్య నిర్వహణ. ఓహో, అసలు జరిగిందంటే చెప్పలేదు కదూ. చెప్తా చెప్తా, స్పష్టంగా చెప్తా, చాలా క్లియర్గా చెప్తా. సదరు ఈ గంధం అబ్బన్న గారి కుమార్తె సంజ, నెత్తురు గారి కుర్రాడు శేఖర్ నెత్తురు కారక ముందు నుంచే ప్రేమించుకున్నారు సార్. తుత్తరి వీడేంటి, వీడి పొజిషన్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ చక్కాల కాలర్ తప్ప గడ్డం గీక్కోడానికి రేజర్ కూడా లేనాడు. నా కూతురునే లవ్ ఆడతాడని అబ్బన్న గారికి బోల్డ్ అంత కోపం వచ్చిందండి. అబ్బాయి పేరేమన్నారు? శేఖర్. శేఖర్ రాసుకోండి. రాయకండి రాయకండి. పెన్ను ఉన్న వాళ్ళని రాయనిక, లాఠీ ఉన్న వాళ్ళని కొట్టినైపోతే దేశం ఎలా బాగుపడుతుందయ్యా? కరెక్ట్ కరెక్ట్, మీరు రాసుకోండి. ఎక్కడాగా? అబ్బన్న గారికి బోల్డ్ అంత కోపం వచ్చింది. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఈనాడు గారా, భలే ఫాలో అయిపోతున్నారే. అబ్బన్న గారికి బోల్డ్ అంత కోపం వచ్చింది, బేవారస్ గాళ్ళు పంపాడండి, కుర్రాడిని కిడ్నాప్ చేశారండి. కిడ్నాపింగ్ నేరం కదండి? చాలా పెద్ద నేరం. కిడ్నాప్ చేసిన కుర్రాడిని ఈయన గారు కొట్టారండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏ ఎముక ఎక్కడ విరిగిందో పుత్తూరు డాక్టర్లు కూడా చెప్పలేరండి, అట్ట కొట్టారండి. మరి అది నేరం కదండి? 100% నేరం. మరి లవ్ ఆడిన పిల్లకి ఒక పక్కన పెళ్ళవుతుంటే ఉడుకునెత్తురు ఊరుకుంటుందా? ఊరుకోదు. అందుకే మనవాడు తప్పించుకున్నాడు. అది ఆ బేవర్స్ గాళ్ళు చూశారండి. ఓ అసకత్తులు తీసుకుని వెంట పడ్డారండి. ప్రాణాల కోసం మనాడు, ప్రాణాలు తీయటానికి ఈయన గారు బేవర్స్ గాళ్ళు. అమ్మో, ఇక రన్నింగ్లు, చేజింగ్లు, జంపింగ్లు, టెన్షన్ అండి బాబు టెన్షన్. మొత్తాన్ని పట్టేసుకున్నారండి. ఏసై అన్నారండి. కానండి, అప్పుడప్పుడు ధర్మం కూడా 4 పాదాల మీద నడుస్తుందండి. సరిగ్గా అదే టైంకి 3 సింహాల టోపీ నెత్తిన పెట్టుకుని నేను అటు వచ్చానండి. ఆ సీన్ చూశానండి, అంతే, సింహంలా దూకానండి. అమ్మో, ఇక ఫైటింగే ఫైటింగ్. ప్రాణాలు తీయటానికి వాళ్ళు, ప్రాణాలు కాపాడటానికి నేను. ఆ ఫైటింగ్ గానే అమితాబ్ బచ్చన్ చూసుంటానండి. అచ్చారా మరి బచ్చన్ నా భుజం తట్టేవాడండి. మొత్తాన్ని కుర్రాడిని కాపాడేశానండి. అచ్చే ప్రయత్నం నేరం కదండి. అందుకే అరెస్ట్ చేయటానికి వచ్చాను. నీ కట్టు కదలటానికి ఇక్కడ ఎవ్వడు రెడీగా లేడు. మర్యాదగా బయటికి వెళ్తావా మెడ బట్టి గెంటించమంట. దెబ్బల తిన్న నీ బేవరస్ గాళ్ళు నా సెల్లో ఉన్నారు. నీ మీద కుర్రాడు ఇచ్చిన రిపోర్ట్ నా జేబులో ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంది. సాక్ష్యాలు రికార్డ్ అయి ఉన్నాయి. ప్రజల హక్కులు కాపాడడానికి జీతం డబ్బులు తీసుకుంటున్న పోలీస్ వాడు నేను. అ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రైంగ్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీ. ఎవడు అడ్డం వచ్చినా, అడ్డగించడానికి ప్రయత్నించినా, ఎంత పెద్దవాడైనా సరే అరెస్ట్ చేసి లోపల పడేస్తాను. రమణండి సార్, అవతల స్టేషన్లో బోల్డ్ అని పని ఉన్నాయి. అబ్బన్నా, మనం పబ్లిక్లో ఇరుక్కుపోయాం, నువ్వు తొందరపడక. మిస్టర్ ఎస్ఐ, నువ్వు ఈయన అరెస్ట్ చేయాలి అంతేగా?
అంతేనండి. అయితే నువ్వు వెళ్ళు, మంగళసూత్రం కట్టగానే నేనే ఈయన స్వయంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. యూ కెన్ గో. కుదరదండి. అదేంటయ్యా, ఈయన గారిని ఇక్కడ వదిలేస్తే మేజర్ అయిన పెళ్లికి ఇష్టం లేని పెళ్లి చేసేస్తారు కదండి. నా బిడ్డకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని నీకెవరు చెప్పాడయ్యా? దాని అంగీకార ప్రకారం జరుగుతుంది. అబద్ధం. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. శేఖర్ని చంపుతానని బెదిరించి మా నాన్న నీ పెళ్లి ఒప్పించాడు. నేను శేఖర్ని పెళ్లి చేసుకుంటాను. ఆ దండి వాటి గింజలో బియ్యపు గింజ, ఈ దండి ప్రేమ వోల్టేజ్. అయ్యా మినిస్టర్ గారు, మీరు రండి. అందరూ పెళ్లికి ఎలాగో వచ్చారు, ఈ ప్రేమ పెళ్లి కూడా మీ చేతుల మీద జరిపించండి. రండి. ఈ దరిద్ర పెళ్లి నా డబ్బుతో బుక్ చేసిన ఈ కళ్యాణ మండపంలో జరగడానికి వీలు. నీ కళ్యాణ మండపం లేకపోతే నా కళ్యాణ మండపం ఉంది కదా, పోలీస్ స్టేషన్, అక్కడే చేసేస్తాను. డియర్ ఫ్రెండ్స్, చేతుల్లో ఉన్న అక్షంతలతో తిన్నగా పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఈ జంట మీద జల్లేసేయండి. పోలీస్ స్టేషన్ లో పెళ్ళైనా శోభనం మాత్రం సాంప్రదాయ ప్రకారం జరగాల్సిందే. నాదో కోరిక. లాకప్ లో మొదటి రాత్రి ప్రభావానికి మగపిల్లవాడు పుడితే ఏడు ఊచలు అని, ఆడపిల్ల పుడితే సంఖ్యలమ్మ అని పేరు పెట్టాలి. మీరెళ్ళండి. రే, ఈ టైం బాంబు తీసుకొని స్టేషన్ లో పెట్టు, వెళ్ళిపోవాలి, మొత్తం పూర్తయిపోవాలి. ఆగండా అప్పన్న గారు, ఇది అన్యాయం అండి. అల్లారు ముద్దుగా కని పెంచిన కన్న కూతురండి. నా మాట వినండి. నన్ను ఎదిరించింది కన్న కూతురైనా సరే చచ్చి తీరాల్సిందే. చెప్పండి సార్. చెప్పండి సార్. ఏం చెప్పమంటారు? ఇన్ని ప్రేమ జంటల్ని కలిపిన తమ పెళ్లి ఎప్పుడో చెప్పండి సార్. తమ పెళ్లి కూడా పోలీస్ స్టేషన్ లో చేసుకుంటారా, లేక చోటు చాలదని సెంట్రల్ జైలు చేసుకుంటారా? ఒక విషయం చెప్పాలి. అబ్బా, మన పెళ్లి విషయం కదా, కాస్త కాస్త సిగ్గేస్తుంది. అందుకే దీంట్లో చెప్పేస్తున్నాను విను. మన లవ్ అఫేర్ మా ఇంట్లో తెలిసిపోయింది. ఆ ఎస్ఐ విజయ్ కులం ఏమిటి, గోత్రం ఏమిటి, పోలీసుడితో పెళ్లి ఏమిటి అని మా డాడీ లెఫ్టినెంట్ రైట్ ఇచ్చారు తెలుసా. మన పెళ్లి జరిగితే రివాల్వర్తో కాల్చుకు చచ్చిపోతానన్నా డాడీ, కిరసన ఆయిల్ పోసుకు చచ్చిపోతానంది మా మమ్మీ. విజయ్తో నా పెళ్లి చేయకపోతే మీకంటే ముందు నేనే చేస్తానన్నాను. దట్స్ ఆల్. అవును, ఇంతకీ మీ వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు లేదు క్యాసెట్ లో చెప్పలేదేంటి? ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? లేవ తీసుకెళ్తా. అదే అదే నీలో నాకు నచ్చింది. ఇంతకీ మీ వాళ్ళు ఏమన్నారు చెప్పు. అయ్యో, ఇలాంటివన్నీ ఫోన్ లో చెప్పకూడదు. మరి డైరెక్ట్ గా చెప్పాలి. ఈ రోజు December 31st, రాత్రి 12 దాటితే న్యూ ఇయర్. ఆ సమయానికి కరెక్ట్ గా నువ్వు మనం ఎప్పుడు కలుసుకునే లవ్ స్పాట్ దగ్గరికి రావాలి. వస్తే ఒక లవ్ కిస్ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్తా. ఒక విషయం తెలుసా, కొత్త సంవత్సరంలో కిస్సులు పెట్టుకుంటే సంవత్సరం పొడవుగా కిస్సులు పెట్టుకుంటారట. వస్తావు కదా 12:00 మిడ్నైట్.
అమ్మా అమ్మా, నీకప్పుడే నూరేళ్ళు నిండయ్యా. నీ కొడుకునెత్తుకు తిరుగుదాం అనుకున్నానమ్మా, అట్లాంటిది నీ పాడెత్తుకోవాల్సిన కర్మ నాకు పట్టిందమ్మా. అమ్మా ఊరుకోండి బాబు, బాధపడకండి. పోతరాజు, నా తల్లి ఎప్పుడైనా నోరు తెరిచి పొట్టాను అడిగిందిటయ్యా. లేదు బాబు లేదు. వంకీలు అడిగిందిటయ్యా. లేదు బాబు లేదు. వీకు టర్మరిక్ వ్యానిషింగ్ క్రీమ్, వ్యానిషింగ్ క్రీమ్ తెచ్చిపెట్టు నాన్నా అని అడిగేదయ్యా పిచ్చి తల్లి. అల్లుడు గారు, హీరో హోండా కొని పెడదాం అనుకున్నానండి, కానీ అంతటికీ కారణం నువ్వే. నువ్వే అమీదమంటుంటే నన్ను మంట పెట్టు, నా బిడ్డను మంట పెడతావా? నీ అంతు చూస్తా. ఇప్పుడే హోమ్ మినిస్టర్కి, రాష్ట్రపతికి ఫోన్ చేసి నిన్ను ఉద్యోగంలో లేకుండా చేస్తా. కంట్రోల్ కంట్రోల్ అబ్బనా, యాక్షన్ బాగుంది కానీ కాస్త ఓవర్ అయింది. రెండు శవాలు చూడగానే అది నీ కూతురుది నీ అల్లుడిది అని నమ్మకంగా ఏడ్చావే, కనీసం పైగుడ్డ తీసి చూడకుండా ఏడ్చావే. చచ్చింది వాళ్ళిద్దరే నేను ఖచ్చితంగా ఎలా అనుకున్నావు? అంటే పెట్టిన బాంబుకు వాళ్ళిద్దరే చస్తారని నీ గ్యారంటీగా తెలుసా? నాకేం తెలీదు. ఓకే, కన్న తండ్రివి కదా, ఒకసారి ముసుగు తీసి చూడు. తెప్పించు అమ్మాయికి, హీరో హోండా తెప్పించు అల్లుడు గారికి. కన్న కూతురు కాపురానికి వెళ్తుంటే కన్నీళ్లతో సాగనింపే వాళ్ళని చూశాను, కానీ కాళ్లకు రాసిన పసు పారక ముందే కన్న బిడ్డను కాటికి పంపాలనే తండ్రిని నిన్నే చూస్తున్నాను. విజయ్, నువ్వు ఎంతకైనా తగ్గిస్తావని వాళ్ళని దాచాను, నీ బతుకేంటో ఇప్పుడు తెలుసుకున్నాను. నువ్వు చాలా బావరగా వెళ్తున్నావు. ఇంకా వెళ్తాను. నువ్వు తాగిన తల్లి పాలు, నువ్వు చేసిన పాపాలు కక్కించేదాకా వెళతాను. అప్పటిదాకా చూస్తూ ఊరుకోవడానికి ఈ అబ్బన్న అమూల్ డబ్బా మీద ఉన్న పిల్లోడి బొమ్మ కాదు, చూపిస్తా ఈ అబ్బన్న దెబ్బేంటో. నీ దొంగ దెబ్బ ఈ పోలీసాడు గుండీని కూడా పేకలేదురా. అన్నిటికీ తెగించే ఈ కాకి బట్టలు వేసుకున్నాను, నీలాంటి వాళ్ళ దగ్గర తల వంచకూడదని సింహాల టోపీ నెత్తి మీద పెట్టుకున్నాను. నీ టోపీ మీద ఉన్న మూడు సింహాలు నా సర్కస్ కంపెనీలో ఎప్పుడో చేరినీరా. 1000 పారేస్తే తీగ మీద నడుస్తాయి, 10,000 పారేస్తే మంటల్లో దూకుతాయి, 100,000 పారేస్తే కుక్కల్లా నా కాళ్ళు నాకుతాయి. నా టోపీలో ఉన్న సింహాలు నీలాంటి వాళ్ళ సర్కస్ కంపెనీలో కావబ్బన్నా. కాళీమాత కాళ్ళ దగ్గర ఉన్నదొకటి, నరసింహ అవతారం ఎత్తి రాక్షసుడిని చంపిందొకటి, నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని నీలాంటి వాళ్ళని అంతం చేయడానికి వచ్చేది మరొకటి. ఆ సింహాలు వేసిన జూలు నీ పాపాలకు ఉరితాళ్ళు, అవి విసిరే పంజాలు నీ బతుక్కి మరణ శాసనాలు. నిన్న నిన్న నిన్ననే నన్న నిన్ని నాని పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద మూత్ర విసర్జన. అర్జెంట్ గా వస్తే డ్రాప్ లో తెలియదు సార్. మేము కూడా నేను స్టేషన్ లో డ్రాప్ చేస్తాడు సార్. పెట్టుకోనివ్వండి సార్. కుదరదు. కుదరదంటే సార్, ఎవరైనా చూస్తే బాగుండు సార్. పెట్టుకోనివ్వండి సార్. మేము కూడా పెట్టుకోవాలయ్యా. ఏంటి సార్ మీరు పెట్టుకునేది? కేసు కేసా? నీ కేసా? ఆలోచిస్తున్నారు. ఊగితేనే గాని ఉపాయాలు రావు, ఆడిస్తేనే కాని ఐడియాలు రావు. ఎనాసి 4 విధాలుగా పనిచేస్తుంది.
నేను రెండు విధాలుగా పనిచేస్తాను. ఒకటి బొడ్డులో కత్తె, రెండు బుర్రలో మెదడ. చూడు, హలో, సరేనయ్యా, నువ్వు చెప్పిన మాట ఎప్పుడు కాదన్నా చెప్పు. కానీ మునీర్భాయ్, నిత్యాన్నదాన సత్రంలో మాత్రం బాంబు పెట్టేందుకు నువ్వు చెప్పిన రేటు కెట్టదయ్యా. మొన్నటికి మొన్న రాజధాని ఎక్స్ప్రెస్ లో బాంబు పెడితే నువ్వు 25 లక్షలు ఇచ్చావు. మరి నాకేం మిగిలింది? అలుపు ఆయాసం తప్ప. బాబా, నేను చెప్పేది కొంచెం ఆలోచించుకో. బాయ్, చాలా లాస్లో ఉన్నాను. పిల్లాడికి పీసు మిఠాయి కూడా కొనుక్కోలేని పొజిషన్లో ఉన్నానయ్యా. అసలు రేటు పెంచు. ఓకే, 1 crore. డబ్బు కోసమేనా మీకు చింత? మార్గదర్శి ఉన్నది మీ చెంత. రే సన్నాసులో, ఆయుధాలన్నీ వేళ్ళకెక్కిచ్చే మనకు ఒక్కడపల్లి కాటేజీలోకి చేర్చండి. మేము ఆఫీసులో ఉంటాం, పని పూర్తంగానే అక్కడ ఫోన్ చేయండి. రండి. బాధ మర్చిపోటానికి పాడుకుంటున్నానండి. ఈ పోతరాజు గారు ఎక్కడ చచ్చాడో ఏమిటో తెలియట్లేదు. అయ్యాసే గారేమో మనోళ్ళందరినీ పట్టుకున్నాడు. అదేమో అదేనయ్యా నీ పెళ్ళం.
పుట్టోలు తీసింది. సమయానికి ఆ మినిస్టర్ గారేమో వరి బీజం ఆపరేషన్ అంటూ అమెరికా వెళ్ళారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? రామ రామ జయ రామ పరాత్పర రావణ సంహర రణధీరా అంటూ చక్క భజన చేద్దాం. సిగ్గు లేకపోతే సరే ఏం చేద్దాం అంట. ఎల్లవయ్యా ఎల్లు, నీ పెళ్ళం ఆ పుట్టలు వార్తలు పేపర్లోకి ఇవ్వకముందే అతని చించేసేయ్. ఒగుండు వదిలేసిన దానికి మొహాన బొట్టెందుకే? అతి దేవుణ్ణి వదిలేసి పసుపు తాడు ఉంచుకున్నావా? అబ్బానికి మీకు కనెక్షన్ ఏంటి? చెప్పా చెప్పా. రేణుకమ్మ గారు మీతో అర్జెంట్గా మాట్లాడాలి. అందరం సెల్లుబడి. హలో, నేను వస్తున్నాను. జరిగింది రిపోర్ట్ రాసివ్వండి. ఆ ఎస్పీ సంగతిని నేను చూస్తాను. జరిగిన దానికి నేను పిల్లలు తప్ప వేరే సాక్ష్యం లేదు. కోర్టు బ్రతికేది సాక్ష్యాలతో, తన మీద కక్షతో. మేము అబద్ధాలు చెప్తున్నామని వాడు కోర్టు నమ్మిస్తాడు. తలెత్తుకుని వాడు, తలదించుకుని నేను కోర్టు మెట్లు దిగాల్సి వస్తుంది. సెల్లో వాళ్ళు ఏమయ్యారు? ఏమయ్యారు వాళ్ళు? ఏమయ్యారు సార్? ఎస్పీ గారు వచ్చి విడిపించి తీసుకెళ్లారు. ఎస్పీ గారు వచ్చి విడిపించుకు తీసుకెళ్లాడా? ప్రాణాలకు తెగించి నేను వాళ్ళని అరెస్ట్ చేస్తే, ఎఫ్ఐఆర్ రాసి లోపల పారేస్తే విడిపించకపోవటానికి వాడేవాడరా? ఎఫ్ఐఆర్ చించేశాడు సార్. హోమ్ మినిస్టర్ గారు రికమెండేషన్ అని మా నోళ్ళు ముయించాడు. ఎస్ఐ గారు వచ్చేదాకా ఆగమనం సార్. ఆఫ్రాలు పడేసి నేను ఎస్పీ అని మా చంప పగలగొట్టాడు సార్. అవును సార్, చాలా చండాలంగా తిట్టాడు. మా బస్తీలో కూడా అలా తిట్టుకో. బండ బూతులు మాకే సిగ్గేసింది. పంతులో ఏం చేద్దామయ్యా? పోనీ పని చేద్దాం. హాస్టల్ కూడా ఓపెన్ చేసి ఆ ఖైదీలందరిని వదిలేద్దాం సార్. వెళ్ళవయ్యా, వెళ్ళి తాలంది సార్. వెళ్ళు, వెళ్ళమంటుంటే. అలే నువ్వేం చేస్తావు నాన్న? వాళ్ళ ఎఫ్ఐఆర్ తీసుకురా. అలా సార్. నమస్కారం సార్. నువ్వేం చేసావయ్యా? బస్ స్టాండ్ లో మోటార్ నొక్కాను సార్. మన ఎస్పీ గారి కంటే వీడేనయ్యో. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. హ్యాపీగా నొక్కుంటే వెళ్ళండి, వెళ్ళండి. ఆగనయ్యా సార్, తమరు కోపంలో ఉన్నారు. సెల్లో ఉన్న ఖైదీల్ని ఇలా వదిలివేయటం భావ్యమా? ఎస్పీ గారు వాళ్ళని వదిలివేయడం భావ్యమా? పంతులు, దేశాన్ని మింగే వాళ్ళనే వదిలినప్పుడు వీళ్ళు ఎందుకయ్యా? అరే ఇంకా ఇక్కడే ఉన్నారంటే వెళ్ళండి, 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 త్వరగా. హ్యాపీగా వెళ్ళండి. ఆ తుపాకులు తీసుకెళ్లి లోపల బీరువాళ్ళ పడండి అయ్యా. రండి. ఆ కిటికీ రెక్కలేసేయండిరా. ఫైల్స్ క్లోజ్ చేయండి. స్టేషన్ కి సెలవులు ఇచ్చేసా. హాలిడేస్. రండి రండి రండి, టైం లేదు. హాలిడేస్ టైం రా. రండి రండి. అలి 202 రావయ్యా, ఎంజాయ్ చెయ్యాలి మనం. ఇది హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. రండి రండి రండి. వాట్? ఎస్ఐ విజయ్ పోలీస్ స్టేషన్ లాక్ చేశాడా? ఖైదీలను వదిలేశాడా? వెరిజీరావ్ క్రికెట్ ఆడుతున్నాడా? ఎస్ఐ విజయ్, ఆయన
ఇసుక బంతిని పుల్లలకు తగలకుండా కొట్టి ఆవకాయ తిన్న అజరుద్దీన్లా కంది పచ్చడి తిన్న కపిల్ దేవులా గోంగూర తిన్న గవాస్కర్లా పరుగులు తీస్తున్నాడు చెవట తుడుద్దామని ఒళ్ళు దగ్గర పెట్టుకో లేకపోతే బంతి తగులుద్ది. ఇంతులను బంతులు ఏం చేస్తాయి? ఒరే అప్రాచుడా, బంతిని అపవిత్రం చేయకురా. ఏం పర్లేదు, పెద్ద పెద్ద వాళ్ళు ఉద్దుకున్నారు. సైలెన్స్. గుడ్ మార్నింగ్ సార్. బ్యూటిఫుల్ క్యాచ్ సార్. మీరు పట్టపోతే ఆ బంతి బౌండరీ దాటేది. స్టేషన్ లాక్ చేసి ఏమిటయ్యా రన్నింగ్లు బౌండరీలు? ఏం చేయమంటారు సార్, ఎస్పీ గారు వచ్చి సిక్సర్ కొట్టారు. నేను కానిస్టేబుల్స్ క్లీన్ బౌల్డ్, స్టేషన్ డక్ అవుట్. అందుకే సార్ మేము స్టేషన్ అవుట్. ఏమిటి నువ్వు చెప్పేది? ఇండియన్ క్రికెట్ టీం మీద ఒట్టు సార్. దేశాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేసిన గుండాలను అజరుద్దీన్ బంతిని క్యాచ్ చేసినట్టు క్యాచ్ చేశాను. నిజం చెప్పమని టెండూల్కర్ బాల్ని కొట్టినట్టు వాళ్ళు చెత్త కొట్టేశాను. కానీ సార్, నేను స్టేషన్లో లేని టైం చూసి దొంగలా వచ్చాడు సార్ ఆ ఎస్పీ. పాపం వీళ్ళు కానిస్టేబుల్స్, ఎస్పీ గారంటే భయం, అందుకే సెల్ ఓపెన్ చేశారు. అప్పటికే అడిగారు సార్, ఎస్ఐ గారు వస్తే ఏం చెప్పాలి అని. వాడు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ గారు రా, నేను రా ఎస్పీ ఎస్పీ అన్నాడు సార్. పైగా హోమ్ మినిస్టర్ గారు రికమెండేషన్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు సార్. అయ్యా అన్న నలుగురు తీసుకుని పారిపోయాడు సార్. అందుకని ఎస్పీ గారి మీద కోపంతో పక్క సెల్లో ఉన్న ఖైదీలు వదిలేస్తావా? ఎక్స్పెక్ట్ చేశాను సార్ తమరులు అడుగుతారని. కోపంతో వదలలేదు సార్, ప్రాణ భయం వల్ల. ఆవు పొలంలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? కరెక్ట్ కామెంటరీ. ఈ క్రికెట్ కి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏదో దగ్గర పోలికలు ఉన్నాయి సార్. ఈ బ్యాట్ ఉందనుకోండి, ఇది రాజకీయం. ఈ బౌలర్ గుండా, ఈ బంతి మనం, అంటే పోలీస్ డిపార్ట్మెంట్. దీన్నండి గుండా విసిరితే రాజకీయం లాగి పెట్టుకొడుతుంది. వాళ్ళకి రన్నులు సెంచరీలు, మనకు తన్నులు ట్రాన్స్ఫర్లు. ఈ గొడవ అంతా ఎందుకని? స్టేషన్ లాక్ చేసి హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటున్నాం. కానీ తాళం మాత్రం జేబులో జారుతుంది సార్. విజయ్, జరిగింది నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పనిస్తారా సార్? మీ ఇంటర్వ్యూ దొరకాలి కదా, ఆఫ్టర్ ఆల్ ఎస్ఐని. సారీ సార్, మీకు తెలియాలని ఈ పనిచేశాను. కొబ్బరికాయకి లొంగని దేవుడు మొట్టికాయకి లొంగుతాడు. విజయ్, జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. నా సీనియారిటీ కన్నా నీ సిన్సియారిటీ ఈ సొసైటీకి చాలా అవసరం. ఈ ఇన్సిడెంట్ మీద వెంటనే ఎంక్వైరీ వేయిస్తాను. వెళ్ళి స్టేషన్ ఓపెన్ చేయి. ఎస్ సార్.
మేడం ఇరవై యొక్క ముద్ర పెట్టుకున్నారు. ఏంటన్నా బూరలు కావాలా? ఎన్ని కావాలి? ఇదో పాత్రరాజు పాతి బూరలు కొను. పోతరాజు అడుగు 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 ఇబ్రహీం వెళ్ళిపోతున్నాడయ్యా. ఇబ్రహీం అవునయ్యా అటు వెళ్ళిపోతాడు. రెండేళ్ల క్రితం చచ్చినవాడు ఎలా వచ్చాడండి? మరి అమ్మ కడు మాడ అటు చూడవయ్యా. ఆ పని రోజు ఉండే లెక్కుంటాడు ఆడే. రేయ్ అని నొట్టుకుంటా. రేయ్ అదో మీకేదో అనుమానం దెయ్యం పట్టిందండి. లేకపోతే రెండేళ్ల క్రితం మనమే ఆ ఇబ్రహీం గారిని. ఇప్పుడు ఎలా వస్తాడు? నేనే ఎక్కడో కంగారులో పొరపాటు పడ్డాను అన్నట్టు అబ్బాయిని అక్కడ వదిలేసి వచ్చావు. అనుమానం కాదు, ఆరోపణ. ఇదిగో ఎస్ఐ విజయ్ నియమే తయారు చేసిన రిపోర్ట్, పై అధికారులకు పంపిన ట్రూ కాపీ. రేపు కమిషన్ ముందు విజయ్ ఈ రిపోర్టును ప్రూవ్ చేస్తాడు. స్టేషన్లో ఉన్న పోలీసుల చేతే కాదు, సెల్లో ఉన్న ఖైదీల చేత కూడా సాక్ష్యం చెప్పిస్తాడు. మిస్టర్ ప్రకాష్, వదిలేసిన క్రిమినల్స్ని తిరిగి తీసుకొచ్చి విజయ్కి అప్పజెబుతావో, కమిషన్ ముందు దోషిగా నిలబడతావో ఆలోచించుకో. మీరు ఇలాగే ఊగుతూ ఉండండి, రేపు కమిషన్ ముందే మీ మిషన్ ఆగిపోతుంది. చేతికి సంకెళ్ళు, పేపర్లో ఫోటోలు, కోర్టులో శిక్ష, మెడకి తాడు, అయిపోతాడు. ఇంతకీ మీ శవాన్ని కాల్చాలో పోడ్చాలో చెప్పి చావండి సార్. బా ఉస్తాద్, బా ఉస్తాద్. రహీ తాజ్మహల్ టీ కప్పు కప్పుకి గుట్ట గుట్టకి అమితానందం. టీ తీసుకురమ్మంటారా? లేదు, ఇప్పుడు నేను మందేస్తాను. రే నాగబాబు. అయ్యా ఆ బాటిల్ ఓపెన్ చేసి మందు గ్లాసులో పోయిరా. అబ్బా వాడెందుకండి, నేను వస్తాగా. నువ్వండవా, మందు పోయటం ఒక కళ, నువ్వు వెళ్ళరా. ఏ దెబ్బకి మాట పడిపోయిందా వాడు? నేను లేనప్పుడు నా బంగారు తండ్రిని కుంటోడు కుంటోడు అన్నాడయ్యా, అందుకే బాటిల్ బాంబు పెట్టా. ఆ ఎస్ఐ విజయ్కి తాగుడు అలవాటుంది కదూ, వాడి బ్రాండ్ ఏంటో తెలుసుకో, బాటిల్ బాంబు వాడింటో పెట్టించు. నా బాటిల్ ఎందుకురా తీసుకున్నారు? అంకుల్ ఇది ప్రాణం తీస్తుంది. ఎందుకు తీస్తుంది? మందు తాగితే
గుండె ఎండిపోతుందని మా లెసన్లో ఉంది అంకుల్. అది తాకపోతే నా గుండె పగిలిపోతుందని నా ఫ్లాష్ బ్యాక్ లో ఉందిరా. ఆ ఈ స్టోరీలు మాకు చెప్పొద్దు. రే నా బాట్ ముందు నా బాట్ రే రే అగు అగు ముందు నా ముని బాటిల్ ముని ముని చాలా థ్యాంక్స్. ఆ బాటిల్ ఇటు. నేను అడిగింది నాకు ఇస్తే నీ బాటిల్ నీకు ఇస్తా. ఏంటది కిస్? ఆ బాటిల్ నీకు బాగా ముదిరింది. సారీ మిస్టర్ విజయ్, రేణుకు బాడీ పూర్తిగా పారైపోయింది. యాజ్ ఇట్ ఈస్గా క్రిమేషన్ తీసుకెళ్ళండి. కండిషన్లో ఉన్నాను కాబట్టి కాల్తో దన్నాను. అదే మందేసుకొని వస్తే వీడిని మర్దర్ చేసేవాడిని మర్దర్. అబ్బో నువ్వు మర్దర్ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఆయన ఏం గాజులు తొడిగించుకోలేదు. గాజులే కాదురా, బొట్టు పెట్టుకొని చీర చుట్టుకున్న అటు ఇటు గాని ఆటంకం పెదవరా మీ అబ్బన్న. రే దమ్ముంటే నన్ను చంపరా. బాటిల్ బాంబు పెడతావరా బాటిల్ బాంబు? ఒక తల్లి బలైపోయిందిరా, ముగ్గురు పిల్లలు అనాథలైపోయారా? అక్కడ తల్లి చితమంటలు ఆరకముందే ఇక్కడ హోమగుండం వెలిగించి శాంతి హోమం చేస్తారంట. శాంతి హోమం? బాటిల్ బాంబేలు అప్రాలు జర్నలిస్ట్ వస్తే ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేస్తావా?
టీవీ బాంబులు స్కూటర్ బాంబులు పేలుతున్న ఈ రోజుల్లో బాటిల్ బాంబు కూడా ఏ తీవ్రవాదో పెట్టుంటాడు. అవును, తీవ్రవాదులే పెట్టుంటారు. తీవ్రవాదులు ఎక్కడో లేరు, ఇక్కడే ఇక్కడే ఉన్నారు. ఇన్ దిస్ ప్లేస్ కట్టుకున్న పెళ్ళం చేస్తే కనీసం శవాన్నైనా చూడటానికి వచ్చాడు వీడు. నో, పిల్లల్ని దగ్గర తీసుకొని నేనున్నాను అని ధైర్యం చెప్పడానికైనా వచ్చాడు వీడు. నో, కానీ ఇక్కడ చక్కభజన చేయడానికి వచ్చాడు వీడు. వీడు ఒక తీవ్రవాది, సెంటిమెంట్ చచ్చిన తీవ్రవాది. పావలా పడేస్తే కన్న తల్లి శవాన్ని కిలో లెక్కనమ్మే వీడు, రాష్ట్రాన్ని పలా ప్యాకెట్లుగా అమ్మేసే వీడు, దేశాన్ని బాంబులతో బద్దలు చేసే వీడు ఇంకొక తీవ్రవాది. అబ్బన్నగాడి అండతో ఎలక్షన్స్ లో గెలిచి గూండాల రాజ్యానికి జెండాలు ఎగరేసే ఈ మంత్రి ఒక తీవ్రవాది. విజయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను సార్. అడగండి ఎవరినైనా వీళ్ళ బతుకుల గురించి. పాతికేళ్ల క్రితం, పాతికేళ్ల క్రితం ఎవడి అబ్బన్న? పాత సీసాలు కొంటాం, పాత పేపర్లు కొంటాం అని గోతం వేసుకుని రోడ్ల మీద తిరిగిన ప్లాట్ఫామ్ గౌరవనీయులైన ఈ మంత్రి గారు మల్లెపూలు జల్లి మంచాలు వేసి గంటకు ఒక ప్యాసింజర్ ని గదిలోకి పంపిన బ్రోకర్ వెంకట. ఏం కూసావరా మంత్రి గారు? ఆవేశపడకండి విజయ్, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను దీక్షలో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టకు. అశాంతితో అలమటించే ఈ జనం కోసం శాంతి హోమం చేస్తున్నాను. అనవసరంగా అలా చేయకు. నీకు చేతనైతే ఒక్క గరిటెడు నెయ్యి ఈ హోమంలో పోయి. ఈ హోమంలో పోయాల్సింది నెయ్యి కాదురా, నీ నెత్తురు. హోమగుండంలో వేయాల్సింది కొబ్బరికాయలు కాదురా, నరికిన మీ తలకాయలు. విజయ్, ఆగు విజయ్. దేశంలో శాంతి భద్రతల కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. నీతి నా ప్రాణం, న్యాయం నా ఊపిరి, ధర్మం నా మార్గం. నా దేశ ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. అది చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి బాధ్యత లేకుండా పోలీసులకు గూండాలకు తేడా లేదని ప్రజల ముందు అసభ్యంగా ప్రవర్తించావు. పోలీస్ డిపార్ట్మెంట్ హోదాకు గుర్తుగా ఉన్న టోపీని అవమానించిన నీకు దాన్ని పెట్టుకునే అర్హత లేదు. ఒక విప్లవకారుడిగా ప్రవర్తించిన నీకు అధికారానికి సింబల్స్ గా ఉన్న స్టార్స్ పెట్టుకునే అర్హత లేదు. డిసిప్లిన్ లేని నీ కస్టడీలో రివాల్వర్ ఉంటే కంట్రోల్ తప్పి ఎవరినైనా చంపగలవు. రిమూవ్ ద రివాల్వర్. Policeman is a citizen with uniform. Every citizen is a policeman without uniform. Ee uniform tho sadhinchaleni ee desa pouriduga sadhistanu. Jai Hind. ఎంత పొగరా మీకు అంటారా? పొగర వచ్చింది Thank you.
No. రంపా చలుప విక్స్ పేపర్ ఒకని వాడండి. ఊరగాయ ఉసిరికాయ గోంగూర అల్లం పచ్చడి ప్రియా 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 కాకి గుడ్డలున్నాయి కదా అని ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తే ఎట్టగా దెబ్బతింటావు. రేపు నువ్వు కుంటూ కుంటూ నడుస్తూ వెళ్తే అప్పో ఇది అబ్బన్న గారి దెబ్బ అని జనం భయపడి చావాలి. పురుష పట్టి మంచం కొద్ది మనిషా
నేట నాడి బయట చాటులడిగిన వాణ్ణి, ఆటలకు హంసలాడే ఆడగాలి తగిలిన వాణ్ణి. జెంటిల్ నంది చుట్ట పక్కలే లేనోండి, పూల పక్కి వేసి చక్కా వస్తావా. పుణ్యం కొద్ది పురుష పట్టి మంచం కొద్ది మనుష, పాల చుక్కి చూసి పై పైకొస్తావా. కనీసం మహాత్మా గాంధీ గారి పుట్టినరోజులైనా మనందరి మనసులో రీగల్ చుక్క నీళ్ళంతా ఉతికిన బట్టల్లా తెల్లగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నా. కాశ్మీర్ తీవ్రవాదులు బాంబులు విసరకండి, పౌరాలు విసరండి. ఇది మా నినాదం. ఏంటండి బాబు, విక్రమార్కుడి కథలో బేతాళుడు శవంలాగా మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. చూపులతోనే తినేట్టున్నాడు, కాలికి బుద్ధి ఇవ్వదామా? నోర్మయ్య, అపోజిషన్ వాళ్ళు ఉన్నారని అసెంబ్లీకి వెళ్ళటం మానేస్తావా? ఆడు ఇంటర్ కూడా పీకలేడు, నువ్వు ఉపన్యాసం మొదలెట్టు. మహాజల్లారా, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి, నట్టి మేలు తలపెట్టబోయి అన్నాడు గుడివాడ అప్పారావు. గుడివాడ కాదు, గురసాడ. గురసాడ మనకు అడుగు జాడై గొడుగు నీడై ఈ దేశాన్ని కాపాడుతుందని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. మా దూరపు బంధువు అల్లూరి సీతారామరాజు తుపాకీ గుళ్లకు బలైపోతూ, ఒక్క సీతారామరాజు పోతే 1000 మంది సీతారామరాజులు పుట్టుకొస్తారు అన్నాడు. అలా పుట్టుకొచ్చిన 1000 మందిలో నేను మొదటి వాణ్ణి. ఆ తీవ్రవాదులకు నేను మళ్ళీ మనవి చేస్తున్నాను, నా ప్రజలను చంపకండి, కావాలంటే నన్ను చంపండి.
ఒంటి మీద చొక్కాలని గాంధీ గారి గుండెల్లో బుల్లెట్లు దింపారు. మీకు దమ్ముంటే, చావుంటే ఆ గాంధీకి వారసుండైనా నన్ను చంపండి అని మనవి చేసుకుంటున్నాను. నా దేశం కోసం, నా ప్రజల కోసం, నా మాతృభూమి కోసం, నా తెలుగు గడ్డ కోసం నా ప్రాణాలు ధరపోస్తాను. రండి, నన్ను చంపండి. అవును సార్, బతికే ఉన్నాడు. ఆ చక్రాల బండి మీద పారు పోయా, ఆ కుట్టుని పట్టుకుని రా. నా ప్రాణం కన్నా నాకు అబ్బన్నగాడి చావు ముఖ్యం సార్. వాణ్ణి చంపాలి. ఈరోజు తప్పించుకున్నా రేపైనా వాడు నా చేతుల్లో చస్తాడు. చంపేంత ద్రోహం అబ్బన్ను నీకేం చేశాడు? చేసింది వాడే సార్. నన్ను అనాథను చేసి అయిన వాళ్లకు దూరం చేసింది వాడే. నేను అబ్బన్న ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండేవాణ్ణి. నా భార్య బిడ్డలతో ఫ్యాక్టరీ కాంపౌండ్లోనే ఉండేవాణ్ణి. ఆ రోజు డిసెంబర్ 31 రాత్రి 11 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలో ఈ సమయంలో అబ్బన్నగారికి ఫ్యాక్టరీలో పనేమిటని ఆశ్చర్యం వేసింది. వెంటనే తయారై ఫ్యాక్టరీకి వెళ్ళాను. సరిగ్గా 10 గంటలకి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆ బస్ బయలుదేరుతుంది. ఆ 40 మంది ఎమ్మెల్యేలు అందులో ఉంటారు. ఎంతకే ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ బస్సును పూర్తిగా పీల్చేయాలి, ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. దేశ ద్రోహులతో కలిసి అబ్బన్న మంత్రి మాట్లాడటం చూశాను. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఎవరెవరికి ఫోన్ చేశావు ఇబ్రహీం? చెప్పను. ముస్లింలు నమ్మిన వాళ్ళకి ప్రాణమిస్తారని నమ్మి నీకు ఉద్యోగం ఇచ్చాను. చెప్పు, ఎవరికి ఫోన్ చేశావు? చెప్పను.
మీరు చేస్తున్న ద్రోహాలకు శిక్ష అనుభవించాల్సిందే. ఇంకా చూపు అబ్బన బాయ్. దేగో ఇబ్రహం బాయ్, మనం మనం ఒక్కటే. ముస్లిం ముస్లిం భాయ్ భాయ్, ముస్లిం ముస్లిం భాయ్ భాయ్ కాదురా, హిందూ ముస్లిం భాయ్ భాయ్, హిందుస్థాన్ హమారా. ముస్లిం గా పుట్టి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదురా. సిగ్గు పడాల్సింది నువ్వురా. ఏ స్థాన్ వాడివో మా హిందుస్థాన్ కి వచ్చావు, మతం పిచ్చితో మానవత్వం మర్చిపోయావు. నేను ఇస్లాం మతంలోనే పుట్టాను. అల్లాయే దేవుడిగా పూజించే ముస్లింని, మళ్లీ జన్మంటూ ఉంటే ముస్లిం గానే పుట్టాలని కోరుకుంటాను. కానీ సాటి హిందువుని సోదరులలా ప్రేమిస్తాను. నీ తల్లి ఎవరు అని అడిగితే భరత్ మాత అని గర్వంగా చెప్పుకుంటాను. ఏ బేవకూఫ్, ఈ దేశంలో మన వాళ్ళను మైనారిటీల పేరుతో చిత్రహింసలు చేస్తున్నారా? నార్మీ, ఈ దేశంలో ముస్లింలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఈ దేశంలోనే ఒక ముస్లింని రాష్ట్రపతిని చేశారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ ముస్లిం బతకనంత స్వేచ్ఛగా ఇక్కడ ముస్లిం బతుకుతున్నాడు రా. అందుకే కాబోలు నా ఉప్పుదిని నాకే ద్రోహం చేస్తున్నావు. ఎవరి ఫోన్ తీసుకోవచ్చు చెప్పను? చెప్పవు చెప్పవు. వీడి పేరేంట్రా? భరత్. భరత్ అదేంట్రా? కుడికి ఎందుకు పేరు పెట్టావు? ఒరే కుక్క, భరత్ పేరు మతంలో నుంచి కాదురా, భరత్ జాతిలో నుంచి పుట్టింది. ఇప్పుడు భరత్ జాతి నా గుప్పిట్లో ఉందన్నమాట. నేను భరత్ జాతిని నాశనం చేస్తాన్రా, భరత్ జాతిని నాశనం చేస్తాన్రా, నాశనం చేస్తాను. నా పెళ్ళం బిడ్డల్ని చంపుతారా మిమ్మల్ని? ఎవరు? నేనండి ప్రశ్న పోటాన్ని. మీరు ఇందుకు ఫోన్ చేశారు కదా. వీళ్ళిన మా నా భార్య బిడ్డల్ని చంపింది. వీళ్ళు చేసిన అన్యాయాలన్నీ రేపు పేపర్లోను టీవీలోను రావాలి. రికార్డ్ చేయమ్మా, రికార్డ్ చేయి. భారతదేశం అంటే బందర్ లడ్డు కాదురా మింగటానికి. చెప్పు మా దేశానికి ఎందుకు వచ్చావు? ఆజాద్ కాశ్మీర్ పేరుతో కాశ్మీర్ ని నాశనం చేస్తున్నట్లు ఆంధ్రుని కూడా నాశనం చేయడానికి వచ్చాము. నన్ను చంపద్దు. మన రాష్ట్రంలో మున్నీరు కాని చేసే అల్లర్లకి సాయం చేస్తే నాకు 10 కోట్లు ఇస్తాడు. ఆ డబ్బు కాసు పడి చేశా. మంత్రి వయ్యుండి వీళ్ళతో చేతులు ఎందుకు కలిపావు? ఆంధ్ర కూడా పంజాబ్ లా తయారైతే అసెంబ్లీలో సీఎం చేత రాజీనామా చేయించి నేను సీఎం అవుదామని. పదవుల కోసం డబ్బు కోసం కన్న తల్లిని అమ్ముకుంటారా మీరు? రండి సార్. వీళ్ళ మొత్తం బతుకులు ఈ వీడియోలో రికార్డ్ అని సార్, అరెస్ట్ చేయండి సార్. వీళ్ళను ఉరికమ్మ వచ్చింది సార్. Thank you.
చనిపోయింది, యాక్సిడెంట్ లో కాదన్నమాట. అవును సార్, ఆ క్యాసెట్ కోసం ఆమెను అన్యాయంగా చంపేశారు. కాపాడుకోవటం కోసం పాపం ఆ పిల్ల చేసిన ప్రయత్నాలన్నీ ఇంకా నా కళ్ళ ముందు మెదులుతున్నాయి సార్. తలుపులు వేసుకుని ఇంట్లోకి పరిగెత్తిన భారతి తలుపులు పగలగొడుతున్నారని భయపడి బయటకు పరిగెత్తిందే కానీ ఆ క్యాసెట్ ఎక్కడన్నా దాయాలన్న ఆలోచన రాకపోవటం నిజంగా నా దురదృష్టం సార్. డెఫినెట్గా ఉండే ఉంటుంది. ఐ నో భారతి వెరీ వెల్. చాలా తెలివైంది. ఆ ఇంట్లో ఎక్కడో దాచుంటుంది. Thank you.
తలకి తగిలిటంగా నువ్వు నోనబెడ మనం తగిలిపెట్టింది అసలు క్యాసెట్ కాదయ్యా ఆ పిల్ల ఆ క్యాసెట్ మార్చేసింది అది విజయ్ గారికి దొరికింది ఇప్పుడు చూడు ఆ కుంటోడు తలచిపోవడమే కాకుండా విజయ్ గారితో చేతులు కలిపాడు అది ఎక్కడికి పోదు మన చేతిగా వస్తుంది మీ టైం బాగుంది ఆ ఏం బాగుంది పిల్లలు అక్కడ అక్కడ చూడు అది పిల్లలు ఆడుకునే గాలి బెలూన్ కాత్రా హీలియం గ్యాస్ బెలూన్ హెలిపాటీ క్యాసెట్ ఇచ్చి
నెగనెగా మీ చర్మ సౌందర్య రహస్యం లక్స్ టాయిలెట్ సబ్బు పద్దెనిమిది వనమూలికల అపూర్వ సమ్మేళనం వీ కోవజ్ర దంతి వాడలేదా మర్చిపోయా అబ్బన్నా ఎక్కడున్నా అబ్బన్నా వెరాయు అబ్బన్నా బతుకుంటే నీ పాపాలని బిడ్డ కట్టుకుంటాయరా విజయ్ వద్దు వాడిని చంపి నువ్వు హంతకుడు కావద్దు స్టాప్ ఇట్ విజయ్ ప్లీజ్ నువ్వు రోజాతో పంపిన క్యాసెట్ అందింది దోషులు ఎవరో తెలిసిపోయారు అతను చంపొద్దు ప్లీజ్
నా మాట విను. థ్యాంక్ యూ విజయ్, దోషులను పట్టించి దేశాన్ని కాపాడినందుకు కంగ్రాచ్యులేషన్. మధ్యలో ఇవన్నీ ఎందుకు సార్? బంగారం లాంటి నా లవర్కి ఉద్యోగం ఇప్పించండి, అలా ఇస్తే మీరు సూపర్, మీ డిపార్ట్మెంట్ సూపర్, నా లవర్ సూపర్ పోలీస్. అమ్మయ్యా, ఏ లవర్? రామానాయుడు స్టూడియోలో పందిరి మంచు చూసారు, కొట్టుకొచ్చేనా? ఎందుకు? అందుకే. అమ్మ నా లవ. ఫినిషింగ్ టచ్ గా ఓ చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. హంతకులను, నేరస్తులను, ఇతర అన్ని రకాల దోషులను ముషీరాబాద్ జైలుకే తోలండి. డింగ్ డింగ్.